సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి। అలనాటి కాలంలో స్టార్ హీరోయిన్ గా వెలిగొందిన తారా జయప్రద అప్పటి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది। అయితే తాజాగా జయప్రదకు ఊహించని షాక్ తగిలింది। నటిగా మెప్పించి అటు రాజకీయాల్లోనూ ఎంపీగా చేసిన జయప్రదకు ఓ విషయంలో న్యాయస్థానం జైలు శిక్ష విధించింది। సినీ నటి మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు షాక్ ఇచ్చింది। ఆమెతో పాటు ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ ఎగ్మోర్ కోర్టు తీర్పునిచ్చింది। లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం అనంతరం ఈ తీర్పును వెలువరించింది। జైలు శిక్షతో పాటు 5000 రూపాయల చొప్పున జరిమానా విధించింది న్యాయస్థానం। చెన్నై రాయపేటలో గతంలో జయప్రదకు చెందిన సినిమా హాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి। దీనిపై ఇటు కార్మికులు అటు కార్పొరేషన్ ఎగ్మూర్ కోర్టును ఆశ్రయించారు। కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరపున లాయర్ కోర్టుకు వెల్లడించారు। ఇదే విషయాన్ని వివరిస్తూ కోర్టులో 3 పిటిషన్లు కూడా దాఖలు చేశారు। లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని కేసును కొనసాగించింది। సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు వెలువరిస్తూ జయప్రదతో పాటు ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష ఒక్కొక్కరికి 5000 రూపాయల జరిమానా విధించింది।